హాయ్ అండి అందరికీ. సో మనకి ఇది పీరియాడిక్ టేబుల్లో మనకి థర్డ్ టాపిక్ కదండి. ఫస్ట్ మనం న్యూలన్ చూసాం, నెక్స్ట్ మనం డాబర్ని చూసాం, నెక్స్ట్ మనం మెండెలీఫ్ కదండి. లోతర్ మీద కోసం మనకి ఇవ్వలేదు. సో ఇక్కడ మనకు హూ ఇన్వెంట్, దీనికోసం నేను మీకు ఆల్రెడీ ఇంట్రడక్షన్ చెప్పాను కదా ప్రీవియస్ క్లాస్లో. సో ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే హూ ఇన్వెంటెడ్ ద పీరియాడిక్ టేబుల్. చూడండి ఇక్కడ మనకి పీరియాడిక్ టేబుల్లో మనకి ఎవరు ఫస్ట్, మనకి లోతర్ మీద, తర్వాత మనకు ఒక టేబుల్ టేబుల్ ఆఫ్ ఫామ్లో మనకి ఎవరైతే ఫస్ట్ వచ్చిన ఏంటంటే మనకి ఇప్పుడున్న మోడర్న్ టేబుల్, మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటే మనకి ఇప్పుడున్నది లైక్ అదే హారిజాంటల్ రోస్ అండ్ కాలమ్స్నే, అది పీరియాడిక్ టేబుల్నే. బట్ మనకి ఫస్ట్ ఎవరంటే మనకు కనుక్కున్నది మెండెలీఫ్. సో నా ఆయనలో డ్రాబాక్స్ మనకి రెక్టిఫై చేస్తూ మనకు వచ్చింది ప్రెసెంట్ హెన్రీ మోస్ట్లీ మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి పీరియాడిక్ టేబుల్ ఇన్వెంట్ చేసింది ఎవరంటే మనకి మెండెలీఫ్ అండి. సో ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ వాట్ ఈస్ మెండెలీఫ్ రికరెంట్ లా బేస్డ్ అని చూడండి. మనకి దేని మీద అండి బేస్ అండి, ఇది కూడా మనం ఆల్రెడీ చేసుకున్నాం కదా. ఓన్లీ అటామిక్ నెంబర్ మీద బేస్ చేసింది హెన్రీ మోస్లే అండి. ఇది మీకు ఆల్రెడీ మోస్లే గురించి క్వశ్చన్స్ వచ్చినప్పుడు ఈ అటామిక్ నెంబర్ మీద ఎలా అయినా నేను మీకు చెప్తాను. సో ఇక్కడ మనకి మిగతా వాళ్ళందరూ కూడా మనకు చేసింది దేని మీద అంటే బేస్ ఓన్లీ అటామిక్ మాస్ మీద. ఇక్కడ ఆప్షన్ సి. నెక్స్ట్ అకార్డింగ్ టు మెండెలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఎలిమెంట్స్ వర్ అరేంజ్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. చూడండి మనకి ఎలా అండి ఇది మనకి అందరూ కూడా మనకు ఒక పీరియాడిక్ టేబుల్లో ఎలా అరేంజ్ చేశారు, ఇంక్రీజింగ్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్ కదా, అటామిక్ నెంబర్ కదా. అటామిక్ నెంబర్ బట్టి మనకి చేసింది ఓన్లీ హెన్రీ మోస్లే అనమాట. సో అతని గురించి మనం తర్వాత డిస్కస్ చేద్దాం. డిక్రీజింగ్ అనేది కాదు, డిక్రీజింగ్ అటామిక్ మాస్ అసలు కాదు. సో ఇంక్రీజింగ్ అటామిక్ మాస్ అనేది ఇక్కడ మన ఆప్షన్ డి. నెక్స్ట్ హౌ మెనీ ఎలిమెంట్స్ వర్ నోన్ వెన్ మెండెలీఫ్ బిగన్. చూడండి మెండెలీఫ్ కోసం మీకు చెప్పినప్పుడు ఆల్రెడీ చెప్పాను ఆయన ప్రకారం ఎన్ని ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ అయ్యాయంటే 63 అండి, ఆప్షన్ డి. నెక్స్ట్ ఇన్ ద మెండెలీఫ్ పీరియాడిక్ టేబుల్ గ్యాప్స్ వర్. చూడండి ఇక్కడ కొన్ని గ్యాప్స్ ఉన్నాయండి మనకి ఎలిమెంట్స్ డిస్కవర్ చేసినప్పుడు, కొన్ని అన్డిస్కవర్డ్ ఎలిమెంట్స్ కోసం కొన్ని కొన్ని అక్కడ ఏంటంటే కొన్ని గ్యాప్స్ అనే ఉండిపోయాయి. అలాంటి ఎలిమెంట్స్ ఏంటంటే మీకు జెర్మేనియం ఉంటుంది, ఇంకా గాలియం, సో మీకు ఆ బిట్ కూడా ఉంటుందండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే జెర్మేనియం అనమాట. ఈ కాల్షియం కానీ ఫ్లోరిన్ మెగ్నీషియం అన్నీ మనకి పీరియాడిక్ టేబుల్లో ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయినవే. సో అన్డిస్కవర్డ్ ఏంటంటే మనకు జెర్మేనియం, ఆప్షన్ ఏంటంటే ఏ. ఇక్కడ చూడండి నెక్స్ట్ క్వశ్చన్ సేమ్ క్వశ్చన్ కదండి, సేమ్ క్వశ్చన్స్ కాబట్టి నేను మళ్ళీ రిపీట్ చేయట్లేదు, మీరు చదువుకుంటే అర్థమైపోతుంది. ఇక్కడ డి. నెక్స్ట్ ఇన్ మెండెలీఫ్ పీరియాడిక్ టేబుల్ ద వెర్టికల్ కాలమ్స్. చూడండి మనకి వెర్టికల్గా ఉండేవాటి మనం ఏమంటామండి, వెర్టికల్గా ఉండేవాటి మనం గ్రూప్స్ అంటాం. సో ఫస్ట్ వన్ ఇక్కడ గ్రూప్స్ రావాలి అండ్ హారిజాంటల్ రోస్, వీటిని మనం ఏమంటాం పీరియడ్స్ కదా. సో పీరియడ్ అంటాం కదండి. ఇక్కడ మనకి ఫస్ట్ ఆప్షన్ గ్రూప్స్ రావాలి, గ్రూప్ నెక్స్ట్ పీరియడ్ కావాలి. గ్రూప్ పీరియడ్ ఎక్కడ ఉందంటే ఆప్షన్ బి. నెక్స్ట్ ఇన్ మెండెలీఫ్ పీరియాడిక్ టేబుల్ ద హారిజాంటల్ కాలమ్స్. చూడండి హారిజాంటల్ కాలమ్స్ మనం ఏమంటామండి, ఇక్కడ మనకు తెలిసింది కదా హారిజాంటల్ ఉంది అంటే అది మనకి ఏంటంటే పీరియడ్ అనమాట, ఆప్షన్ ఇక్కడ బి. నెక్స్ట్ క్వశ్చన్ బిట్వీన్ ద కెమికల్ ప్రాపర్టీస్ మెండెలీఫ్ ఫోకస్డ్ ఆన్ కాంపౌండ్స్ మేడ్ విత్ దీస్ ఎలిమెంట్స్. చూడండి కొన్ని కెమికల్ ప్రాపర్టీస్ బట్టి ఆయన ఏం చేశారంటే మెండెలీఫ్ అనమాట కొన్ని కాంపౌండ్స్ని. చూడండి ఇక్కడ మనకి క్వశ్చన్లో ఏంటంటే మనకి ఇక్కడ చూడండి ఎలాంటి ఎలిమెంట్స్ అంటే, చూడండి ఇప్పుడు సపోజ్ మనం హైడ్రోజన్ కానీ ఆక్సిజన్ కానీ తీసుకున్నాం అనుకోండి, మనకు తెలుసు బాగా రియాక్టివ్ ఎలిమెంట్స్ అని చెప్పి కదా. సో అలాంటివి మీకు ఎక్కువగా కాంపౌండ్స్ని ఫామ్ చేస్తాయండి జస్ట్ సెకండ్. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఏమొస్తుందంటే ఓన్లీ క్వశ్చన్ 531 అయిపోయిందండి, అయిపోయింది 532 కదా, ఓకే 532లో చూడండి మనకి అంటే ఈయన మనకి ఏ ఎలా మనకి అసలు కాంపౌండ్స్ అంటే ఎక్కువగా మనకి ఏ ఎలిమెంట్స్ కాంపౌండ్స్ని ఫామ్ చేస్తారంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ అండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుందంటే హైడ్రోజన్ అండ్ ఆక్సిజన్ ఇక్కడ ఎక్కడుంది, డి ఆప్షన్. నెక్స్ట్ 533 ఇన్ మెండెలీఫ్ పీరియాడిక్ టేబుల్ ద పీరియాడిక్ నేచర్ ఆఫ్ ప్రాపర్టీస్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కన్సిడర్డ్ ఆన్ ద బేసిస్ ఆఫ్. చూడండి ఇది కూడా మనకు తెలిసిందే కదా ఏ బేస్ మీద అండి మనకి ఇక్కడ పీరియాడిక్ టేబుల్ అనేది వచ్చింది మెండెలీఫ్ ప్రకారం, ఓన్లీ అటామిక్ మాస్ కదండి. ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుంది బి. నెక్స్ట్ హూ ఈస్ క్రెడిటెడ్ విత్ క్లాసిఫైంగ్ ఎలిమెంట్స్ ఆన్ ద బేసిస్ ఆఫ్ దర్ అటామిక్ మాస్. చూడండి అటామిక్ మాస్ ప్రకారం మనకి ఎవరండి చేశారు, ఓన్లీ ఇక్కడ మనకి మెండెలీఫ్, ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో మనకి మెండెలీఫ్, ఆప్షన్ ఏ. నెక్స్ట్ వాట్ డిడ్ మెండెలీఫ్ ప్రిపేర్. చూడండి మనకి మెండెలీఫ్ మనకి ఏం ప్రిపేర్ చేశారండి, పీరియాడిక్ టేబుల్ కదండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుందండి పీరియాడిక్ టేబుల్, ఆప్షన్ ఇక్కడ బి అండి. ఇక్కడ మనకి సి అని పడింది, ఫస్ట్ సెకండ్ మనకి బి కదా, పీరియాడిక్ టేబుల్ ఆఫ్ కెమికల్ ఎలిమెంట్స్, ఆప్షన్ బి. నెక్స్ట్ వన్ హూ వాజ్ ద ఫస్ట్ సైంటిస్ట్ టు మేక్ పీరియాడిక్ టేబుల్. చెప్పాను కదా ఇందాక మీకు మెండెలీఫ్ కోసం చేసేటప్పుడు ఈయన మనకి ఫస్ట్ సైంటిస్ట్ అని చెప్పి. సో మనకి ఫస్ట్ సైంటిస్ట్ ఎవరు పీరియాడిక్ టేబుల్ చేసిందంటే మనకి మెండెలీఫ్ అండి. ఈయనలో డ్రాబ్యాక్స్ వల్ల మనకి హెన్రీ మోస్లే దాన్ని మనం రెక్టిఫై చేస్తూ చూపించింది మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్. సో ఇక్కడ మన ఆప్షన్ సి. నెక్స్ట్ ఫిల్ ఇన్ ద బ్లాంక్ విత్ ద కరెక్ట్ ఆప్షన్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆఫ్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దర్ అటామిక్ మాసెస్, దిస్ ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్. చూడండి మనకి ఆల్రెడీ చూసుకున్నాం కదా అటామిక్ మాసెస్ అని బట్టే మనకు అక్కడ ఫిజికల్ ప్రాపర్టీస్ ఉంటాయని చెప్పి పీరియాడిక్ టేబుల్లో అని చెప్పి మనం ఆల్రెడీ డిస్కస్ చేశాం కదా. సో అలా మనకి ఎవరు చెప్పారంటే మనకి ఇక్కడ మెండెలీఫ్ పీరియాడిక్ టేబుల్, ఆప్షన్ సి ఇక్కడ.
నెక్స్ట్ రీచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ కుడ్ నాట్ ఫైండ్ ఏ డెఫినెట్ పొజిషన్ ఇన్ మెండలీఫ్ పిరియాడిక్ చూడండి. మెండలీఫ్లో మనకి ఇప్పటికీ కూడా మనకు హైడ్రోజన్కి సరైన అది లేదండి పొజిషన్. సో హైడ్రోజన్కి మనకు అక్కడ కరెక్ట్ డెఫినెట్ పొజిషన్ అంటూ లేదు, ఆప్షన్ డి అనమాట. నెక్స్ట్ ఇన్ మెండలీఫ్ పిరియాడిక్ టేబుల్ బిఫోర్ ద నికెల్, నికెల్ కన్నా ముందు మీకు ఏముంటుందంటే మెండలీఫ్ పిరియాడిక్ టేబుల్లో కోబాల్ట్ అండి. ఓకేనా, మీరు ఒకసారి అబ్జర్వ్ చేయండి, మీకు అర్థమవుతుంది కోబాల్ట్, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చన్, అకార్డింగ్ టు డాష్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ ఏ పిరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దేర్ అటామిక్ వెయిట్స్ చూడండి. ఇది కూడా మనకు తెలిసిందే కదా, రిపీటెడ్ బిట్సే కదండి. ఇందులో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఏముంది, అకార్డింగ్ టు మనకి ఎవరండి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ బట్టే కదా ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి మనకు అటామిక్ వెయిట్ బట్టి మనకి చేంజ్ వస్తాయని చెప్పి మనం ఆల్రెడీ నేర్చుకున్నాం కదా. ఇక్కడ మనకు ఆప్షన్ బి. నెక్స్ట్, ద క్లాసిఫికేషన్ ఆఫ్ ఎలిమెంట్స్ బై విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ లీడ్స్ టు ద డిస్కవర్ ఆఫ్ న్యూ ఎలిమెంట్స్ చూడండి. చూడండి, మనకి ఫస్ట్ మనం డాబర్ని చూసాం, నెక్స్ట్ న్యూలని చూసాం, వాళ్ళు కొన్ని కొన్ని ఎలిమెంట్స్ని వరకు వాళ్ళది అయింది, నెక్స్ట్ ఫెయిల్ అయింది. బట్ మ్యాక్సిమం మనకి మెండలీఫ్ ఏంటంటే 63 ఎలిమెంట్స్ ఎగ్జిస్ట్ చేసింది. ఈయన అన్నీ కూడా క్లాసిఫికేషన్ చేశారండి ఈయన లా ప్రకారం. ఓకేనా, సో ఈయనే మనకి ఇక్కడ అంటే ఎక్కువగా డిస్కవర్ చేసింది ఈయనే అండి. ఇక్కడ మనకి ఏంటంటే మెండలీఫ్, ఆప్షన్ సి ఇక్కడ. నెక్స్ట్, ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ద వెర్టికల్ కాలమ్స్, వెర్టికల్ కాలమ్స్ ఏమంటామండి, గ్రూపే కదా. సో ఇక్కడ మన ఆప్షన్ ఏమొస్తుందండి, పి గ్రూప్. నెక్స్ట్, ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ ఇన్ వాట్ ఆర్డర్ వర్ ద ఎలిమెంట్స్ అరేంజ్డ్, ఏ ఆర్డర్ ప్రకారం అండి. ఇంక్రీజింగ్ ఆఫ్ అటామిక్ మాస్ కదండి, అటామిక్ నెంబర్ అని వస్తే మీకు ఓన్లీ హెన్రీ మోస్లే అండి. ఓకేనా, సో ఈ రెండు మనం ఎలిమినేట్ చేయొచ్చు, కానీ డిక్రీజింగ్ అటామిక్ మాస్ కాదు, ఇంక్రీజింగ్ ఆఫ్ దేర్ అటామిక్ మాసెస్, ఆప్షన్ ఇక్కడ ఏ. నెక్స్ట్, వెన్ మెండలీఫ్ స్టార్టెడ్ ద వర్క్ చూడండి, ఇక్కడ మనకి ఆల్రెడీ చూసుకున్నాం కదా, ఇది మనకి మెండలీఫ్ అని ఆయన మనకి ఎన్ని ఎలిమెంట్స్ తెలుసో ఆయన టైంలో ఆయన ఎన్ని ఎలిమెంట్స్ నాకు ఎగ్జిస్ట్ చేశారంటే, ఎన్ని ఎలిమెంట్స్ క్లాసిఫికేషన్ చేశారంటే 63 అండి. ఓకేనా, ఆప్షన్ బి. నెక్స్ట్, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్రూప్ ఆఫ్ ఎలిమెంట్స్ స్లాటర్ ఫౌండ్ ఇన్ చూడండి. కొన్ని అన్డిస్కవర్ అయ్యాయి అని చెప్పి కొన్ని గ్యాప్స్ ఉన్నాయని మనం మాట్లాడాం కదా, అలాంటివి ఏంటి అంటే మనకి చూడండి ఇక్కడ ఉన్నాయి కదండి, గాలియం, జెర్మీనియం అండ్ స్కాండియం. ఈ మూడు మనకి అన్డిస్కవర్డ్ అనమాట, అంటే ఆయన దాంట్లో గ్యాప్ ఉన్న ఎలిమెంట్స్ ఇవన్నమాట. ఈ మూడు గుర్తుంచుకోండి, స్కాండియం, గాలియం, జెర్మీనియం. ఓకేనా, ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ డాష్ వాజ్ పబ్లిష్డ్ ఇన్ చూడండి, ఇది ఏ ఇయర్లో అంటే మనకి 1872 అండి. ఇయర్స్ కూడా గుర్తుంచుకోండి, 1872, ఆప్షన్ డి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ రీప్లేసెస్ చూడండి, ఇక్కడ మనకి ఏంటంటే నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ క్వశ్చన్లో మనకి ఏంటంటే చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఎలిమెంట్స్ రీప్లేసెస్ ఎక్క అల్యూమినియం ఇన్ ద మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. అంటే ఇక్కడ అర్థం ఏంటంటే మనకి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో మనకు ఒక దాని ప్లేస్లో ఎక్క అల్యూమినియం అని చెప్పి ఒక ప్లేస్ అంటే అది ఒకటి ఆక్యుపై చేసింది. అసలు ఎలా అంటే మనకి మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్లో మనకి కొన్ని బ్లాంక్స్ ఉండిపోయాయి కదండి, కొన్ని గ్యాప్స్ ఉండిపోయాయి కదా మనకి అక్కడ, అంటే కొన్ని ఆయన అన్డిస్కవర్డ్ కదా, కొన్ని డిస్కవర్ చేయలేదు కదండి. సో మనకి ఏంటంటే గాలియం అనేది అక్కడ మీకు రీప్లేస్ అయిందనమాట. అంటే మనకి అక్కడ గాలియం కానీ, జెర్మేనియం కానీ, స్కాండియం కానీ మనకి ఆయన డిస్కవర్ చేయలేదు కదండి. సో గాలియం అనేది మీకు అక్కడ ఆయన అంటే ఆయన తర్వాత ఏంటంటే ఆ బ్లాంక్స్ని చూసి ఇక్కడ డిస్కవర్ చేయలేదు కదా అని చెప్పి ఆయన అక్కడ గాలియం ప్లేస్లో అక్కడ ఏంటంటే ఎక్క అల్యూమినియం అని చెప్పి ఒకటి ఆయన పీరియాడిక్ టేబుల్లో అక్కడ పెట్టారండి. అంటే గాలియం ప్లేస్లో అక్కడ ఏం పెట్టారంటే మనకి ఎక్క అల్యూమినియం, చూసారు ఇక్కడ ఎక్క అల్యూమినియం అని ఉండేది కదా, అది మనకి ఏంటంటే గాలియం ప్లేస్లో అది మనకి రీప్లేస్ అయిందండి. ఓకేనా, సో గాలియం రీప్లేసెస్ ఎక్క అల్యూమినియం అనమాట ఇన్ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్. సో కొన్ని ఎలిమెంట్స్ ఏంటంటే ఆ టైంలో మనకి మిస్సింగ్ అయ్యాయి, లేటర్ ఏం చేశారంటే ఆయన దాన్ని కనుక్కొని ఆయన నేమ్స్ ఇచ్చారు అనమాట. గాలియం ఉంది, గాలియం అంటే మనకి ఏంటి ఫార్ములా జీఏ కదా. సో గాలియంకి ఏంటి పేరు ఇచ్చారంటే అక్క అల్యూమినియం అని చెప్పి పేరు ఇచ్చారు. అసలు ఈ అక్క అల్యూమినియం అంటే తర్వాత ఆయన ఎలా నేమ్ ఇచ్చారంటే దీనికి ఇక అల్యూమినియం అని చెప్పి నేమ్ ఇచ్చారు. సో ఇది ఇక అల్యూమినియం అంటే ఏంటంటే అది ఒక మిక్చర్ అనమాట. ఈ సిఏ అని పెట్టచ్చు, ఈ కే అని పెట్టచ్చు, అక్కడ ఏం ప్రాబ్లం లేదండి. ఇది ఒక మిక్చర్ ఆఫ్ అల్యూమినియం అండ్ అన్నోన్ ఎలిమెంట్ అనమాట, మిక్చర్ ఆఫ్ అల్యూమినియం అండ్ అన్నోన్ ఎలిమెంట్. ఆ అన్నోన్ ఎలిమెంట్ అనేది ఏంటంటే అది ఒక ఐసోటోప్ ఆఫ్ అల్యూమినియం అనమాట, అంటే సిమిలర్ ప్రాపర్టీస్ ఆఫ్ అల్యూమినియం అనమాట ఈ అన్నోన్ ఎలిమెంట్ కూడా. సో ఇది కూడా ఒక అల్యూమినియం యొక్క ఐసోటోప్ అని చెప్పి అని చెప్పారు ఇది అక్కడ. సో ఇక్కడ మనకి ఇక అల్యూమినియం అనేది మనకు అక్కడ రీప్లేసెస్ ఇక అల్యూమినియం అంటే అక్కడ అది ఏంటంటే ఆప్షన్ మనకు అక్కడ గాలియం అండి. ఓకేనా, ఆప్షన్ ఇక్కడ బి. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద రష్యన్ కెమిస్ట్ హూ ప్రపోజ్ దట్ ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ దర్ అటామిక్ మాసెస్ చూడండి. అటామిక్ మాస్ ప్రకారం మనకి ఏంటంటే మనకి చెప్పింది మెండలీఫ్, ఆప్షన్ సి. నెక్స్ట్, హూ అమంగ్ ద ఫాలోయింగ్ సెడ్ దట్ ద ప్రాపర్టీస్ ఆఫ్ ఎలిమెంట్స్ ఆర్ పీరియాడిక్ ఫంక్షన్ ఆఫ్ చూడండి అటామిక్ మాస్ అండ్ సేమ్ క్వశ్చన్ అది మనకి మెండలీఫ్. నెక్స్ట్, ఇన్ ద మోడర్న్ పీరియాడిక్ టేబుల్ ద ఎలిమెంట్స్ ఆర్ అరేంజ్ చూడండి. మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ కోసం మనం నెక్స్ట్ వస్తుంది, దానికోసం అక్కడ డిస్కస్ చేస్తాను మళ్ళీ. సో మోడర్న్ పీరియాడిక్ టేబుల్ మీకు అటామిక్ మాస్ అనేది కాదండి, ఓన్లీ అటామిక్ నెంబర్. సో సిడీలో అటామిక్ నెంబర్ ఉంది బట్ డిక్రీజింగ్ కాదు, ఇంక్రీజింగ్ ఆఫ్ ది అటామిక్ నెంబర్స్, ఇక్కడ ఆప్షన్ సి అనమాట.
నెక్స్ట్ ఉన్నది సోడియం మెగ్నీషియం అల్యూమినియం ఇలా మనకి ఇచ్చారు కదా. అండ్ ఆర్గాన్ ఆర్ రిలేటెడ్ డాష్ పీరియడ్ ఆఫ్ మోడర్న్ పీరియాడిక్ టేబుల్ అంటే ఇదే పీరియడ్ అంటే మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్లో మనకి అది థర్డ్ పీరియడ్ అండి. సో ఇక్కడ మన ఆప్షన్ ఏంటంటే థర్డ్ పీరియడ్ సి అనమాట. సో ఇక్కడతో మనకి ఇది అయిపోయిందండి. నెక్స్ట్ మనకి మోడర్న్ పీరియాడిక్ టేబుల్ క్వశ్చన్స్ అనేవి సర్చ్ చేద్దాం. అలా ఫిట్ అయితే